సో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి స్పైసెస్ మీద. హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఒకసారి చూడండి, 7,57,265 వ్యూస్ రావడం జరిగింది. సో ఈ బిజినెస్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ 2-3 వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. ఇవాళ నుంచి ప్రతి కామెంట్కి కూడా ఒక వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. సో మన ఛానల్లో సుమారుగా 1200 వీడియోస్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇందులో పాపులర్ వీడియోస్ తీసుకుంటే కనుక 1.9 బిలియన్, 1.4, 1.4 ఇట్లా ఉన్నాయి కదా. ఈ వీడియోస్కి అన్నిటికీ కూడా కామెంట్స్ ఉంటాయి కదా, ఆ కామెంట్స్కి సంబంధించి రిప్లైస్ మొత్తం కూడా ఎవ్రీ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి ఇక్కడ ఏమేమి కామెంట్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్స్ మొత్తం కూడా నేను ఇప్పుడే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మొదటి కామెంట్ వచ్చేసి, డీలర్షిప్కి ఎంత అమౌంట్ అవ్వాలి పూర్తి వివరాలు తెలుపగలరు. సో డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు కేవలం ఒక 6,000 కానీ 10,000 రూపీస్ కానీ లేదా 6,000 ఆర్ 10,000 కలిపి 16,000తో మీరు ఈ స్పైసెస్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయవచ్చు. సార్ శాంపుల్స్ పంపించండి సార్, మేము కూడా చూపించాలిగా, బాక్స్ ఇస్తా అంటున్నారు 6,000 పెట్టి, డిటిడిసి ఛార్జ్ మేమే పెట్టుకుంటాము అని అంటున్నారు. సో ఇవి కొరియర్ చేయడానికి కుదరదండి, ఎందుకంటే డిటిడిసిలో పెట్టాలి అంటే గనక కంపల్సరీగా ఇంత వెయిట్ అనేది ఉంటుంది. సో ఆ వెయిట్కి కాస్ట్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. సో మీరు ఆ డిటిడిసికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ కనుక మీరు పెట్టుకుంటాము అంటే గనక ఒక్కొక్క షీట్ మీకు పంపాలి అన్నా కానీ 43 షీట్స్ మీకు పంపించాల్సి వస్తుంది. సో అది విడిగా మీకోసం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక బాక్స్ పర్చేస్ చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాం. సో ఓన్లీ ప్యాకింగ్ వరకే నాకు వీలుంటుంది, ఎందుకంటే నాకు 60 ఇయర్స్, మరి నేను ఎక్కువగా నడవలేను తండ్రి అని చెప్పి పెట్టారు. సో ఏంటంటే ఇది ప్యాకింగ్కి ఇవ్వడం కుదరదండి, ఎందుకంటే ఆల్రెడీ మాకు వర్కర్స్ ఉన్నారు. మీకు ఇంటికి పంపించి మళ్ళీ ఇక్కడికి తెప్పించుకోవాలంటే ట్రాన్స్పోర్ట్, అంటే లోకల్ ట్రాన్స్పోర్టు, ఇక్కడి నుంచి మీకు పంపించడానికి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతాయి. ఇక మార్కెట్లో డిమాండ్ ప్రొడక్ట్స్ నేమ్ చెప్పండి అని అడుగుతున్నారు. సో మీకు చెప్పాలి అంటే కనుక మీ లొకేషన్లో ఒక మార్కెట్ సర్వే అనేది చేసుకోండి, షాప్స్కి వెళ్ళేసి ఎక్కువగా ఏ ఐటమ్స్ పోతాయని చెప్పేసి. సో మనమైతే మీకు ఏ ఐటమ్స్ అయితే ఎక్కువగా డిమాండ్ ఉన్నాయో ఆ ఐటమ్స్నే మీరు లిస్ట్ అవుట్ చేసి కనుక పంపితే మేము మీకు అవే ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతుంది. వేర్ ఈజ్ ద షాప్ సార్, మీరు గూగుల్లో వెళ్ళేసి కైలాస్ నాథ్ ఎంటర్ప్రైజెస్ అని కనుక టైప్ చేస్తే చాలు, మీకు కంప్లీట్గా క్లియర్ కట్ అడ్రస్ 360 డిగ్రీస్లో క్లియర్ కట్గా కనబడుతుంది. ప్లీజ్ షేర్ టు బ్రాండ్ ప్రింటింగ్ ఆన్ ప్యాకెట్, అంటే దీని మీద బ్రాండ్ వచ్చేసి ఓంకార్ అని ఉంటుందండి, కింద లాస్ట్లో వచ్చేసి కైలాస్ నాథ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి కింద అడ్రస్ అన్నీ ఉంటాయి. నేను ఇలా ప్యాకింగ్ చేస్తాను, సేల్స్ మరి మీరే చేసుకోవాలి. సో మేము ఓన్లీ ప్యాకింగ్ చేసి పంపుతామండి, మీరు సేల్స్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఎవరో 100 రూపీస్ షేర్ చేశారు. సో రవి పత్రి ప్రభుకారావు, థ్యాంక్స్ అండి. సో హాయ్ సార్, ప్యాకింగ్ చేసినవి మళ్ళీ మీరు తీసుకుంటారా, రిప్లై ఇవ్వండి. లేదండి, మనము మిషన్లో ప్యాకింగ్ చేసి సప్లై చేస్తాం, ఓన్లీ మీరు సేల్ చేసుకోవాలి. ప్యాకింగ్ చేయడానికి మేము ఇవ్వము, ప్యాకింగ్ చేసినవి మేము తీసుకోం. ఎంత డిపాజిట్ చేయాలి, ఏజెన్సీ కావాలంటే తెలుపగలరు. కేవలం ఒక 6,000 to 10,000 మాత్రమేనండి. ముందు రిప్లై ఇచ్చి డౌట్స్ క్లారిఫై చేయండి అన్న. సో అదేనండి, ఇవాళ నుంచి నేను మీకు చేస్తున్నాను. సో ముందు రిప్లై అన్నీ కూడా మీకు వీడియోస్లోనే చేసి అన్ని రిప్లైస్ కూడా పెడతాను. నో ఐ ఆమ్ ఓన్లీ డూయింగ్ ప్యాకింగ్ అండ్ సెల్లింగ్ షాప్. ఓకే చేయండి. రాయలసీమ డిస్ట్రిబ్యూషన్ హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్, ఎక్కడికైనా కానీ 6,000 to 10,000 అండి. థ్యాంక్ యూ అని పెట్టారు, ఓకేనండి. దీని కాస్ట్ ఎంత అండి, దీనిని ఈజీగా చేయవచ్చా? ఎస్ అండి, కొద్దిగా కష్టపడాలి, ఏ వర్క్ అయినా కానీ ఈజీ అనేది ఉండదు, కష్టపడాల్సి వస్తుంది. 5 రూపీస్ అండ్ 10 రూపీస్వి క్వాలిటీ వైజ్ ఎంత ఉంటుంది, క్వాంటిటీ వైజ్ ఎంత ఉంటుంది? 5 రూపీస్ అండ్ 10 రూపీస్వి క్వాంటిటీ వైజ్ ఎంత ఉంటాయి? సో 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ కొన్ని ఐటమ్స్ వచ్చేసి కౌంట్ వైజ్గా ఉంటాయండి, అంటే జీడిపప్పు కావచ్చు, బాదం కావచ్చు, ఇవి వచ్చేసి కౌంట్ ఎంత ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. మిగిలిన స్పైసెస్ కొన్ని వచ్చేసి 10 గ్రామ్స్, 15 గ్రామ్స్ అట్లా ఉంటాయన్నమాట. ఆఫ్రికా లాంటి దేశాల్లో టేబుల్స్ ట్యూటర్స్ కావాలంటే ఇది మనకి సంబంధం లేదు బ్రదర్, మాది నెల్లూరు డిస్టిక్ కప్పరాల తిప్ప. మీరు చెప్పింది బాగుంది, మార్కెటింగ్ చేయడం చాలా కష్టం, ప్రైస్ ఇంకొంచెం తగ్గించాలి. సో మీరు బల్క్ క్వాంటిటీలో కనుక పర్చేస్ చేస్తే డెఫినెట్గా
క్వాంటిటీని బేస్ చేసుకొని ప్రైస్ కూడా తగ్గించడం జరుగుతుందండి. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు వేదాయపాలెంలో వస్తుందండి. గూగుల్లో మీరు కైలాస్నాథ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి సెర్చ్ చేస్తే చాలు. సో చూడండి, గూగుల్లో వెళ్ళేసి కైలాస్నాథ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే చాలు. క్లియర్గా ఇక్కడ చూడండి అడ్రస్, అలాగే మీకు గూగుల్ మ్యాప్ కానీ అన్నీ వచ్చేస్తుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడికి విజిట్ చేయవచ్చు. సో అడ్రస్ ఇదండి, ఇదండి. వీళ్ళు కూడా సార్ నెల్లూరులో ఎక్కడ అన్నారు, అడ్రస్ సేమ్ చెప్పాను. 15 రూపీస్వి ఉండవండి షీట్స్, కావాలి అంటే 20 రూపీస్వి ప్రొవైడ్ చేస్తాము. నాకు డీలర్షిప్ కావాలి. మిషన్ కాస్ట్ ఎంత? మిషన్ మీరు పెట్టాలి అంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ 5 లాక్స్ నుంచి 10 లాక్స్ మధ్యలో ఉంటాయండి. అంటే పర్ అవర్ ప్రొడక్షన్ని బేస్ చేసుకొని మీకు ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. ఐ వాంట్ స్టాక్ హౌ టు బై, మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా కరెంట్ అకౌంట్ చెక్ పంపిస్తాము, ఆ కరెంట్ అకౌంట్కి కానీ డిపాజిట్ చేస్తే మేము స్టాక్ని పంపించడం జరుగుతుంది. ఇది స్పైసెస్ కాబట్టి మీ లొకేషన్లో ఏవైతే పోతాయో వాటిని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి, వాటిని ప్యాకింగ్ చేసిన తర్వాత మీకు పంపిస్తాం. సో అట్టలు ఎక్కడ దొరుకుతాయి? అట్టలు కావాలి అంటే విడిగా మీ లోకల్ మార్కెట్లోనే ప్రింటింగ్ షాప్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారండి. ఐఆమ్ ఇంట్రెస్టెడ్. ఓకే సార్, 5 ప్యాకెట్ని షాప్ వాళ్ళకి ఎంత రేట్ చెప్పాలి, 10 ప్యాకెట్ని షాప్ వాళ్ళకి ఎంత రేట్ చెప్పాలి? సో మీకు కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి స్క్రీన్ మీద. ఏంటంటే రేట్లు ఎంత ప్రొవైడ్ చేయాలనేది చెప్తే ఏంటంటే కొనేవాళ్ళు కూడా దీంట్లో వీడియో చూస్తారు కాబట్టి రేట్లు అనేది డిస్కస్ చేయడం కుదరదండి. మీకు ఒక సలహా ఏంటంటే 1/2 కిలో, 1/2 కిలో, కిలో ప్యాకింగ్లో సప్లై చేసే విధానాన్ని ఆలోచిస్తామండి. ఇదేంటంటే ఇలా ప్యాకింగ్ చేస్తే ఎక్కువగా పర్చేజ్ చెయ్యరు సార్, సలహా ఇచ్చారు. ఓకే బాగానే ఉంది. సో ఇలా చేస్తే ప్యాకింగ్ చేస్తే కనుక తక్కువగా పర్చేజ్ చేస్తారండి. ఇలా కావాలంటే మీకు డీమార్ట్లో ఇట్లా పెద్ద పెద్ద షాప్స్లో అవైలబిలిటీలో ఉంటాయండి. ప్యాక్ చేసినవి ఎవరు సేల్ చేస్తారు సార్? అంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, మీరు ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక తక్కువ ప్రైజ్ కొనుక్కొని ఎక్కువ రేట్కి అమ్ముకోగలిగితేనే, అంటే మీ లోకల్ మార్కెట్ని బేస్ చేసుకొని బిజినెస్ చేసుకోవాలండి. సో నెల్లూరులో ఎక్కడ లొకేషన్? ఇందాక ఆల్రెడీ ఆన్సర్ చేశాను సార్, మాకు ఖర్జూరం ప్యాకెట్స్ కావాలి. ఇందులో ఎండు ఖర్జూరం అయితే ప్రొవైడ్ చేస్తామండి. పచ్చి ఖర్జూరం అయితే ఏంటంటే త్వరగా అమ్మేసుకోవాలి, దాంట్లో పురుగులు పడతాయి కాబట్టి అది సప్లై చేయడం కుదరదండి. నెలకు 100,000 రూపాయలు నిజంగా వస్తాయి? వస్తాయండి. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు స్టాక్ పర్చేస్ చేశారు బల్క్గా, ఒక 5 లాక్స్ స్టాక్ అలా కనుక పర్చేస్ చేస్తే మీకు 1 లాక్ కాదు 2,50,000 రూపీస్ వరకు రావడం జరుగుతుంది. డీలర్షిప్ కావాలి బళ్ళారి కర్ణాటక, డెఫినెట్గా అండి. స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను సార్. మీకు సేల్ చేయాలి అంటే 1 షీట్ 5 రూపీస్ ఎంతకు ఇస్తారు? మేము డీలర్షిప్ మీకు స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేస్తే ప్రైజెస్ విషయాలు, మార్జిన్ విషయం చెప్తామండి. ప్యాక్ చేసే మిషన్ ఎంత సార్? 5 లాక్స్ to 10 రూపీస్ పడుతుందండి. పాపట్ బజిల్స్ చేయాలి అనుకుంటున్నా, పాపట్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నా. ఓకే చెప్తానండి నెక్స్ట్ వీడియోలో. ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఓకే సార్, ఎంఆర్పి చూపిస్తున్నారు, మాకు ఎంతకి ఇస్తారు? సో అదేనండి, ప్రైస్ ఎంతకి అనేది ఒక్కసారి దయచేసి కాల్ చేయండి, మేము ఇన్ఫర్మేషన్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. మిషన్ ప్రైస్ అండ్ ప్రోడక్ట్ సేల్ ఎలా చేస్తారు? మిషన్ ప్రైస్ ఆల్రెడీ చెప్పాను, కామెంట్స్కి రిప్లై ఇవ్వండి సార్, మిగతా వారికి కూడా అర్థమవుతుంది. అందుకేనండి ఈ వీడియో చేస్తున్నాను, కామెంట్స్కి రిప్లై ఇవ్వండి, అందుకనే అందరికీ కూడా తెలియాలి కాబట్టి. డీలర్షిప్ కావాలి సార్. ఓకేనండి, స్క్రీన్ మీద కనపడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మిషన్ ప్రైస్ వచ్చేసి 5 లాక్స్ to 10 లాక్స్, నాకు డీలర్షిప్ కావాలి. ఓకేనండి, స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇదోండి, ఎవరో ఆల్రెడీ పెట్టినారు, మిషన్ వచ్చి కాస్ట్ 10 లాక్స్ ఉంటుంది. సేమ్ అదే చెప్పాను, 5 to 10 లాక్స్ అని. ఒక బ్యాగ్స్కి ఎన్ని షీట్స్ వస్తాయి? 200 షీట్స్ అండి. అది 5 రూపీస్ది కావచ్చు, 10 రూపీస్ది కావచ్చు. ఒక బాక్స్కి వచ్చేసి 200 షీట్స్ ఉంటాయి. అందుకనేనండి ప్రైస్ చెప్పింది. 200 షీట్స్ మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. డీలర్షిప్ కోసం హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్? 6,000 to 10,000 అండి. ఐ వాంట్ డీలర్షిప్. ఓకే ప్రొవైడ్ చేస్తామండి. స్క్రీన్ మీద కనపడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. 250 గ్రామ్స్ అట్లా ప్రొవైడ్ చేయలేడం అండి. డీలర్షిప్ తీసుకుంటే 1 షీట్ ఎంతకి ఇస్తారు? కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే చెప్తానండి. నేను వీళ్ళ దగ్గర సరుకు కొని నెలకి 1 లాక్ సంపాదిస్తున్నా, మంచి క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ. మీ అడ్రస్ ఎక్కడ బ్రో? ఎలా బిజినెస్ చేస్తున్నారు కొంచెం చెప్తారా ప్లీజ్ బ్రో?
బ్రో ఎక్కడ బ్రో, బ్రో కొంచెం మీ నెంబర్ చెప్తారా, నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. వన్ షీట్ ఎంతకు లాభం వస్తుంది, కాల్ చేయండి. టోటల్ ఫ్రాంచైజీ కాస్ట్ 6,000 to 10,000, మీరు ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. బాబు ఇది నా నెంబర్, మీరు ఫ్రీ అయ్యాక ఒకసారి మాట్లాడి మీరు ఫ్రీ ఉన్నట్టు నాకు చెప్పండి. ఎప్పుడు ఫ్రీగానే ఉంటామండి, మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఎప్పుడైనా కాల్ చేయండి, మీకు కాల్స్ అటెండ్ చేసి రిప్లై చేస్తాము. నాకు ఈ బిజినెస్ గురించి తెలియచేయగలరు, అదేనండి చెప్తున్నాను. మార్జిన్ గురించి కాల్ చేయండి. ఓకే, నాకు డీలర్షిప్ కావాలి అంటే ఎంత డబ్బు కట్టాలి, యంత్రం ఎంత, ఆల్రెడీ రిప్లై చేశాను. వాట్ ఈస్ ద మినిమం క్వాంటిటీ టు స్టార్ట్ దిస్ ఇనిషియల్? 200 షీట్స్ అండి. మేము తయారు చేసినవి మీరే తీసుకుంటారా? లేదండి, హైదరాబాద్లో ఉన్నవి ఉంటే మీరు అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. 6 బాక్స్ కాస్ట్ వచ్చేసి, ఒక బాక్స్ కాస్ట్ 5 రూపీస్ అయితే 6,000 పడుతుందండి, 10 రూపీస్ అయితే 10,000 పడుతుంది. సో 6 బాక్సులు 10,000వి కనుక అయితే 60,000 పడుతుందండి. అలాగే 5 రూపీస్ అయితే కనుక 36,000 పడుతుంది. ఓకేనండి, ఇది కూడా స్మాల్ బిజినెస్సే. డైరెక్ట్గా మీట్ అవుతాము, మీ అడ్రస్ కావాలి చెప్పానండి. ఇక్కడ ఆల్రెడీ కైలాస్ నాథ్ ఎంటర్ప్రైజెస్ అని కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు క్లియర్ అడ్రస్, అన్ని కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఫర్ మంత్ ఎంత ఇస్తారు బాబు అన్నారు. సో మీరు పర్చేస్ చేసుకొని మెటీరియల్ సేల్ చేసేదాన్ని బట్టి ఇన్కమ్ ఉంటుందండి. డీలర్షిప్ ఫ్రాంచైజీ 6,000 to 10,000. నిన్ను కలవాలి, అడ్రస్ చెప్పేశానండి. వ్యూయర్స్ ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు బిలీవ్ ఎనీ వన్ హూ ప్రామిసెస్ హై గెయిన్ వితౌట్ గివింగ్ ఫుల్ అడ్రస్ అండ్ వర్కింగ్ ఫోన్ నెంబర్. అందుకనేనండి క్లియర్గా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, స్క్రీన్ మీద పెడతాను. అడ్రస్ కూడా మీకు ఇక్కడ చూపించేశాను ఆల్రెడీ, కైలాష్ నాథ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండడానికే వీడియోస్ కామెంట్స్ అన్నిటికీ కూడా నేను రిప్లై చేస్తున్నాను. నేను డీలర్షిప్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? సో ఆల్రెడీ చెప్పానండి, 6,000 to 10,000. కాకపోతే డీలర్షిప్ అంటే కనుక ఒక లొకేషన్కి మొత్తం టోటల్గా మీరే తీసుకోవాలి. ఒక లొకేషన్కి అంటే కనుక మినిమం ఒక 1 lakh rupees నుంచి 5 lakh rupees వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఫస్ట్ మాత్రం ఒక బాక్స్ కానీ 2 బాక్స్లు కానీ మీ ఇష్టం. సో నేను చేయడానికి ఇస్తారా, అట్లా ప్యాకింగ్కి ఏమీ ఉండదండి. చేయాలనుకునే వాళ్ళకి బిజినెస్ పర్పస్కి అయితే ప్రొవైడ్ చేస్తాం. వేర్ ఈజ్ యువర్ రీప్యాకింగ్ యూనిట్ అడ్రస్ అండి. ఇది మీకు అవసరం లేదనుకుంటాను, ఎందుకంటే మీకు మెటీరియల్ పంపించడం జరుగుతుంది. ఇవన్నీ మిషనరీస్, ఫ్యాక్టరీలోకి ఎవరికి అలా ఉండదండి. కేవలం మా స్టాఫ్ మేము మాత్రమే. నెల్లూరు అండి లొకేషను, ఫస్ట్ రిప్లై ఇవ్వండి సార్. సో అందుకేనండి వీడియో చేస్తున్నాను. అడ్రస్ నెల్లూరు, ఈ నెంబర్ పనిచేయటం లేదు. ఏ నెంబర్ పనిచేయట్లేదు సార్? సో స్క్రీన్ మీద కనబడే నెంబర్స్ అన్నీ కూడా సుమారుగా ఆల్మోస్ట్ ఆల్ 5 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాయండి. ఇదండి నేను రిప్లై కూడా పెక్కినాను, పనిచేస్తున్నాయి. సో ఒక బాక్స్కి ఎంత అమౌంట్ ఉంది? 6,000 to 10,000. సో ఆల్మోస్ట్ ఆల్ ఓకే. ఇక్కడ ఒక కొత్త క్వశ్చన్ వచ్చిందండి, మినిమం ట్రాన్స్పోర్టేషన్ ఎంత సార్ అంటే, లొకేషన్ని బేస్ చేసుకొని మినిమం 150 రూపీస్ నుంచి 300 రూపీస్ మధ్యలో అవుతుందండి. సో మీ నెంబర్ పంపించండి అని అడిగారు. ఈ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఆల్రెడీ మెన్షన్ చేస్తానండి. సో ఇవి మన స్పైసెస్కి సంబంధించినటువంటి 118 కామెంట్స్, వీటన్నిటికీ కూడా నేను ఆన్సర్స్ అన్నీ కూడా రిప్లై చేయడం జరిగింది. సో కామెంట్స్కి అన్నీ కూడా ఏవైనా కానీ మీరు బిజినెస్కి సంబంధించి కామెంట్స్ కనుక పెడితే 100% ఇవాళ నుంచి వీడియోస్లో మెన్షన్ చేస్తానండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.